బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఖమ్మంలో కమలం వికసింపబోతుంది, ఇది దేశంలోనే చర్చ అవుతుంది, అంతర్జాతీయంగా కూడా చర్చ అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ కు ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మక్కువతోటి కాదు. ఈసారి ఖచ్చితంగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఓటేస్తారు. మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ దేశంలో ఎలా అయితే సంక్షేమం కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఈ గత పదేళ్లలో ఎలా అవినీతి రహితంగా, ఎలా పారదర్శకంగా అన్ని వర్గాలను మెప్పిస్తూ, అన్ని వర్గాలకి అవకాశాలు అందిస్తూ, యువతకి అలాగే మహిళలకి, ఎస్సీ ఎస్టీ వర్గాలకి అందరికీ అవకాశాలు ఇస్తూ, సబ్బండ వర్గాలని ముందు స్థానంలో ఉంచి ఎలా అయితే పాలన చేస్తున్నారో దేశ ప్రజలందరూ చూశారు. ప్రధాని స్థానంలో ఇంకొకళ్ళని ఊహించే సాహసం కూడా ఎవరూ చేయలేరు. మేము గ్యారంటీగా ఈసారి గెలుస్తామండి. మాకు తెలుస్త ఎలా అంటే మాకు తెలుస్తూనే ఉంది, ప్రజలందరూ మాకు మద్దతుగా ఉన్నారు. మేము ఎక్కడికి పోయినా కూడా మేము మీకే ఓటేస్తామని, మేము ఇంటింటికి కూడా తిరగడం చేస్తున్న ప్రచారం, వాళ్ళు కూడా మాకు ఓటేస్తామని చెప్తున్నారు. అందరూ కూడా ఈసారి పార్లమెంట్లో మేము మోడీని మేము గెలిపించుకోవాలంటే మేము ఇక్కడ కూడా పార్లమెంట్లో వినోదరావు అన్నకి ఓటేసి మేము తీసుకోవచ్చు. మహిళలకు కానీ ఎవరికైనా కూడా మోడీ వస్తేనే మాకు సెక్యూరిటీ ఉంటుందండి, మోడీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఖమ్మం పార్లమెంట్ చూసినట్లయితే అసలు గిరిజన ఓటింగ్ ఎక్కువగా ఉంది. అసలు మన తాండ్ర వినోదరావు గారు కూడా ఒక గిరిజన గ్రామంలోనే, ఆదివాసీ గిరిజన గ్రామంలోనే జన్మించారు. వారు అసలు ఆదివాసీ గ్రామాల్లో కానివ్వండి, తాండాల్లో కానివ్వండి, అసలు దళిత వార్డుల్లో ప్రతి తనని అనౌన్స్ చేసిన దగ్గర నుండి కూడా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తున్నారు. మిగతా పార్టీలకి, భారతీయ జనతా పార్టీకి ఉన్న వేరియేషన్ని, డిఫరెన్స్ని చెప్తా ఉన్నారు. బీజేపీ ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఖిలాపై కాషాయ జెండా ఎగరవేయటం ఖాయం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి పోయినా సరే, పల్లెల్లోకి పోయినా, పట్టణాల్లోకి పోయినా, భారతీయ జనతా పార్టీ యందు ప్రజల అశేష శంకలో మీకు ఈసారి మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, నరేంద్ర మోడీ సైనికుడైనటువంటి శ్రీ తాండ్ర వినోదరావు గారిని గెలిపిస్తాం. పల్లిలో ఉన్నాం మనం, ఇప్పుడు ఒక మంచి సభ చూసాం. ఇక్కడ ఉండేది ప్రజల నుంచి అపూర్వ ఆదరణ వస్తుంది వినోదరావు గారికి. వినోదరావు గారు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఎంతో మంది బీజేపీకి ఇక్కడ ట్రై చేసి ఉంటారు, మరి వినోదరావు గారికి ఎందుకు దక్కింది అవకాశం అని అడుగుతా అనుకున్నాను, బట్ జనాలు రెస్పాన్స్ చూస్తే నాకు వచ్చింది. మీరేం చెప్తారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సంస్కృతి అన్నాటకాల నుంచి వస్తుంది. ఎవరికైతే పని చేస్తారో వారిని గుర్తింపు వస్తుంది. ఎలాగైతే నరేంద్ర మోడీ గారు, వారి తండ్రి కానీ వారు కానీ ఎటువంటి రాజకీయ కుటుంబం లేదు, వారు అంచెలంచెలుగా పనిచేసుకుంటూ ప్రజల మధ్యలో ఉండి వారు నాయకుల్లాగా వచ్చి వారు డైరెక్ట్ దానికోసం ప్రజా జీవితానికి వచ్చారు. కాబట్టి ఆ సంస్కృతి అనేది మాకు నడుస్తుంది. మాది కుటుంబ పాలన కాదు, మాకెవరు, మా తల్లి తండ్రి ఎవరు. ఎందుకంటే డబల్ వేగంతో దాంతో ఈసారి నరేంద్ర మోడీ గారికి వేస్తున్నారు. ఇది నరేంద్ర మోడీ గారిని గెలిపించి వారిని చేసేందుకే ఇదంతా. నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి వేసినట్టే, నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారికి. మీరు గెలిచినా నరేంద్ర మోడీ గారు గెలిచినా తప్పకుండా. రైట్ అండి, ఎనీవే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.